ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము విలాప వాక్యములు 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇంగ్లీష్లో ఇలాగా ఉందండి, ఇట్ ఈస్ గుడ్ టు వెయిట్ క్వయట్లీ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు మనము ఆశ కలిగి ఓపికతో లేక క్వయట్గా కనిపెట్టడం మంచిది అన్న విషయాన్ని ఇదే యొక్క ఎర్మియా మాట్లాడుతూ ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకుందాం, దేవుడే మన యొక్క భాగమని మనం నమ్మాల్సినటువంటి అవసరత ఈ యొక్క వాక్య భాగము మనకు గుర్తు చేస్తుంది. 24వ వచనంలో ప్రవక్త అంటున్నాడు, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఎవరైతే దేవుణ్ణి తమ యొక్క భాగంగా తమ యొక్క లాట్గా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి వాళ్ళుగా ఉంటారో అలాంటి వారి ఎడల దేవుడు దయచూపేవాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని యిర్మీయా గారు గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మనం ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే, మనం ఆయన కొరకు కనిపెట్టేవారంగా ఉంటే దేవుడు తప్పకుండా మన ఎడల జాలి చూపేవాడుగా దయచూపేవాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకే యిర్మీయా గారు అంటున్నారు, నరులు ఆశ కలిగి ఓపికతో క్వయట్గా దేవుడిచ్చేటువంటి రక్షణ కొరకు కనిపెట్టాలి అన్న వాస్తవాన్ని ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైన స్నేహితులారా, దేవుడు మన యొక్క రక్షణకర్త, అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆయన మనల్ని విడిపించేటువంటి వాడు. మన కష్టం నుండి, మన యొక్క బాధ నుండి, వేదన నుండి, కన్నీటి నుండి మన విడిపించేటువంటి మన యొక్క దేవుడు మనకున్నాడన్న వాస్తవాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అంతేకాదు మనము ఆ నిరీక్షణ కలిగి ఆశ కలిగి ఆయన మనల్ని రక్షించే వరకు మనం ఆయన కొరకు కనిపెట్టాల్సినటువంటి అవసరత ఉంది అన్న వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి క్వయట్గా దేవుని మీద ఆధారపడదాం, దేవునికి మొరపెడదాం. దేవా, నాకున్న సమస్యను తీర్చండి అని ప్రభుతో మనం చూద్దాం. నా యొక్క కష్టము, నా బాధ, నేను వెళ్తున్నటువంటి భయంకరమైన పరిస్థితి, అనారోగ్యము, నిరుత్సాహమైన పరిస్థితి, నిరీక్షణ లేని పరిస్థితి, మీరు గుర్తించండి ప్రభా, నా మీద జాలి చేసుకోండి అని ప్రభువును మనం ఎడతెక్కి అడగడం ద్వారా తప్పకుండా ఆయన మన ఎడల జాలి చూపించేవాడుగా, దయ చూపించేవాడుగా, విడిపించేవాడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. తప్పకుండా హీ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ అండ్ హీ విల్ డెలివర్ అస్. అలాంటి నిరీక్షణతో ఈ దినమంతా ముందుకు సాగిపోవడానికి దేవుడు మనందరికీ కృపను ప్రయించినగాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐసక్.